మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీ వీధిలో కాళికామాత దేవాలయంలో కాళికామాత ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రోజు మొదటి రోజు సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పండ్లు కూరగాయలతో పువ్వులతో అలంకరించారు. విద్యుత్ కాంతులతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దంపతులు కుటుంబ సభ్యులతో యజ్ఞం చేపట్టారు. శనివారం రోజున పల్లకి సేవ, ఆదివారం రోజున బోనాలు ఊరేగింపు, వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. సువర్ణాక్షరాల సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎంతో వైభవంగా పూజా హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకునే వాళ్ళం. కరోనా మహమ్మారి కారణంగా చివరి 2 సంవత్సరాలను ఈ యొక్క వైభవాలైనటువంటి పూజా హోమ కార్యక్రమాన్ని కూడా కరోనా మహమ్మారి భయమైన చేసుకోలేకపోయాము. దానివలన కొన్ని ఆటంకాలు కూడా మనకు తగ్గినవి. అదేవిధంగా 5 సంవత్సరం మనం ప్రతి సంవత్సరం కానీ మహాకాళి ఆలయ బోనాల జాతర కార్యక్రమంలో భాగంగా శ్రీ మహా సప్తసిద్ధి చెండి శ్రీచక్ర నవావరణార్చన సహిత శ్రీ మహాచండీ హోమాన్ని 54 మంది దంపతులు అంటున్నాము. ఆ 54 మంది దంపతులతోటి మహావైభవమైనంగా ఈ రోజున మహాచండీ యాగం చేయబోతున్నాము. అదేవిధంగా రేపు సాయంకాలము అమ్మవారి పల్లకి పల్లకి సేవ ఉంటుంది. ఎల్లుండి బోనాల జాతర కార్యక్రమం అంగరంగ వైభవమైనంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మెదక్ పట్టణ ప్రవాసులు కూడా ఈ పూజా హోమ కార్యక్రమాల్లో పాల్గొని త్రిశక్తి స్వరూపిణి శ్రీ మహాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని పరమార్థంగా కోరుచున్నాము.